శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముఖదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:37. తిథి దశమి పూర్తిగా ఉంది. నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 12:21 వరకు. వర్జం రాత్రి 9:50 నుంచి 11:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:36 నుంచి 8:04 వరకు. అమృత ఘడియలు లేవు. శనివారం కాబట్టి రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5:00. నేటి విశేషాలు. శనివారం, కార్తీక మాసంలో శనివారం. కార్తీక మాసంలో సామాన్యంగా మనం శివుణ్ణి ఆరాధించుకుంటూ ఉంటాం. కాబట్టి శనివారం నాడు 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసుకుని బెల్లం నివేదన చేసి రెండింటినీ కలిపి ఆవులకు పెట్టడం ద్వారా శనిదోష పరిహారం అవుతుంది. నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేయడం ద్వారా కూడా శనిదోష పరిహారం అవుతుంది. అదేవిధంగా శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరం కాబట్టి వెంకటేశ్వర దీపారాధన, అలాగే ఆయనకి నివేదన చేసేటప్పుడు కూడా మనకు తిరుపతిలో తెల్లవారుజామున నల్ల నువ్వులు వేయించి పొడిని కొట్టేసి కాస్త పంచదార కలిపి అది నివేదన చేసి దాన్ని ప్రసాదంగా పంచుతూ ఉంటారు. అలాగా మనం వెంకటేశ్వర స్వామికి నూపొడి పంచదారతో కలిపిన దాన్ని నివేదన చేసినట్లయితే అది కూడా సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం ద్వారాను, సింధూరుపు పూజ చేయడం ద్వారాను, వడమాల వేయడం ద్వారాను, అప్పాలు నివేదన చేయడం ద్వారాను, వీటన్నిటి ద్వారా మనకు శనిదోషాన్ని మనం జయించగలుగుతాం. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణ ఇవన్నీ కూడా సత్ఫలితాలను అందజేస్తుంటాయి. గ్రహదోషాలు నివారించబడడానికి ఆవులకు కాస్త గడ్డి వేస్తుంటే రోజు నవగ్రహ దోషాలు కూడా పోతుంటాయి. నేటి ఆణిముత్యాలు. అణకువ గడ్డిపరక లాంటిది, తీవ్రమైన తుఫాను సైతం దానిని కదిలించలేదు. గర్వం చెట్టు లాంటిది, పెనుగాలులు వీచినప్పుడు అది కూలిపోతుంది. తనని తాను కోల్పోయినప్పుడే విత్తనం మహావృక్షమవుతుంది. తనదనే ఉనికిని కోల్పోయినప్పుడే మనిషిలో మానవత్వం జనిస్తుంది. ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీ కార్తీక దామోదరాయ నమః. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా పరాన్న భక్షణం చేయకూడదు. అలాగే ఇతరుల ఎంగిలి ముట్టని ముట్టకూడదు. శ్రాద్ధ భోజనం అనేటువంటిది పనికిరాదు. నీరుల్లి తినకూడదు. తైలం వ్రాసుకొని స్నానం ఆచరించని ఆచరించకూడదు. వేడి నీటి స్నానం పనికిరాదు. అనారోగ్యం సంభవించి వయఃపరిమాణం తగ్గిన వారు మాత్రమే గోరువెచ్చని నీటితో స్నానం ఆచరించవచ్చు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను చన్నీటి స్నానమే ఆచరించాలి. ఈ కార్తీక మాసం అంతా కూడాను తులసి
మారేడు జిల్లేడు ఇవన్నీ కూడా పవిత్రవంతమైనటువంటి చెట్లుగా భావించి ఆ దళాలతో పరమేశ్వరుణ్ణి గనక ఆరాధన చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి సద్గతిని మానవుడు కార్తీక మాసరీత్యా పొందుతాడు. త్రికరణ శుద్ధి కలిగి అపవిత్ర భావనలు రానేయకుండా ఈ కార్తీక మాసం అంతా కూడాను చక్కగా నియమబద్ధమైనటువంటి సూత్రాల్ని ఆచరించిన ప్రతివారు కూడా ధన్యులై తీరుతారు. ఎక్కడ చూసినా శివనామం హరినామం. అసలు మానవుడై పుట్టిన ప్రతివాడు కూడాను శివనామాన్ని హరినామాన్ని ప్రతినిత్యం కూడాను ధ్యానం చేయక తప్పదు. నిద్రించేటప్పుడు శివనామం, నిద్ర నుంచి లేచేటప్పుడు హరినామం ఎవరైతే చేస్తారో వారు జీవన్ముక్తులవుతారు అని చెప్పేసి కదా శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. బాలక్రీడలు సల్పుచున్ బడులలో పాఠంబు వల్లింపుచున్ బాలోద్ధారక బోధనా విధములన్ బాగొప్ప నాలించుచున్ లీలా నాటక వృత్త గీత పఠనం నీనుండనై బుచ్చితిన్ బాలప్రాయము నీదు చింత నిరుగన్ ప్రారబ్ధమో శంకరా. ఓ పరమేశ్వర, బాలక్రీడల సల్పుచున్ చిన్నతనంలో ఎన్నెన్నో ఆటల కోసం పరుగులు తీస్తూ ఆ ఆటల్లో లీనమైపోయానయ్యా. బడులలో పాఠంబు వల్లింపుచున్ జీవితానికి పనికిరాని ఎన్నెన్నో పాఠాలు చదువుకున్నాం. ఆ చదువుకున్న పాఠాలేవి ఇప్పుడు జీవితంలో ఉపయోగపడవు. అటువంటి అనవసరమైనటువంటి పాఠాలు చదువుకుంటూ నేను ఎంతో శ్రమపడ్డాను, ప్రయోజనం లేకుండా పోయింది స్వామి. బాలోద్ధారక బోధనా విధములన్ బాగొప్పన అలించుచున్ ఈ బాలుణ్ణి ఎలా అయినా ఉద్ధరించాలి, వీడికి జ్ఞానాన్ని కలిగించాలి అని గురువులు చెప్పేటువంటి వాటిని శ్రద్ధతో విన్నాను. లీలా నాటక వృత్త గీత పఠనం లీనుండనై బుచ్చితిన్ చిన్ని చిన్ని నాటకాలు వేస్తూ, మహానుభావులు వేసే నాటకాలు చూస్తూ, గీత పఠనం పద్యాలు పాటలు వాటిని పఠిస్తూ అలా సాగిపోయిందయ్యా వాటిల్లో జీవితమంతా. బాలప్రాయము నీదు చింత నిరుగన్ ప్రారబ్ధమో శంకరా. నీ శివమహిమని, ఈ శివతత్వాన్ని ఇప్పుడు అందరూ చెబుతుంటే, శాస్త్రాలలో పురాణాలలో చదువుతుంటే ఇప్పుడు అర్థమై ఆనందం కలుగుతున్నదయ్యా. ఇదే స్థితి నాకు ఆ బాల్యంలో ఉంటే ఎంత బాగుండేది. ఈ మధ్యలో కాలం అంతా కూడా ఇంకా పరమానందంగా నీ తత్వాన్ని చింతన చేస్తూ గడిపేవాణ్ణి కదా అంటూ, బాల్యంలో నిన్ను నేను పెద్దగా ఆరాధించలేకపోయానయ్యా స్వామి, నన్ను మన్నించు అంటూ హృదయ సమర్పణతో భక్తి తత్పరతతో ఆ పరమేశ్వరుణ్ణి నిరంతరం ప్రస్తుతిస్తూ జపిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు, సంగీత విద్వాంసులు శ్రీ చాగంటి సుందర శివరావు గారు రచించిన శంకర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమశివాయ. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ ఉమాయై నమః. శుంభరు శుంభరు సంహారం కోసమై ఉమాదేవి దివ్యమైన రూపాన్ని స్వీకరించి హిమత్పర్వత ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా చండముండులు చూసి ఈమె స్త్రీరత్నము అని చెప్తూ శుంభుని శుంభునికి తెలియజేశారు. నిజానికి అమ్మవారు స్త్రీరత్నమే, త్రిపుర సుందరి ఆ తల్లి. రత్నము అనగా శ్రేష్టమైన వస్తువు అని అర్థం. స్త్రీలలో అత్యంత శ్రేష్టమైన సర్వ సులక్షణాలు కలిగినటువంటి జగదంబ గనక అమ్మ వద్ద ఉన్నటువంటి ఆ శ్రేష్ట లక్షణాలని ఒక్క శ్లోకంలో చెప్తున్నారు
భక్తులు ఆ భావంతో అమ్మవారిని ఆరాధించవచ్చు. ధైర్య చాతుర్య గాంభీర్య వీర్య సౌందర్యశాలిని రత్నం నితంబిని జాతవు మేనిరేయాం సురాసురాహ. సురలు అసురులు కూడా ఈమెను స్త్రీలలో రత్నమన్నారు. ఎందువల్ల అంటే ఈ దివ్య లక్షణాల వల్ల ధైర్యము చాతుర్యము గాంభీర్యము వీర్యము సౌందర్యము ఈ ఐదు గుణాలు అమ్మవారి వద్ద పరిపూర్ణంగా ఉన్నాయి. ఎవరిలోనూ లేనంత పరిపూర్ణంగా ఉన్నాయి. ఒకటి ధైర్యము ధృతి నిలుకడ ఆ లక్షణం, రెండవది చాతుర్యము అనగా నైపుణ్యము, మూడవది గాంభీర్యం ఉత్తమమైన హృదయానికి ఉండే సంస్కారాలు ఇదొకటి, ఇక వీరత్వము అంటే పరాక్రమ లక్షణము, అటుపై సౌందర్యము. ఇన్ని సులక్షణాలు కలిగిన ఈమెను రత్నము అని భావించారు దేవతలు రాక్షసులు ఉభయులు కూడా. అంటే దేవతలు భక్తితోనూ రాక్షసుల అహంకారంతోనూ ఎలాగైనా సరే ఈమె రత్నమని తెలుసుకున్నారు. యదీయ హుంకృత్యనలే ధూమ్రాక్షోభవదాహుతి సమాప్తిం భీషణం యావన్ నైవావాప వికత్థనం. ఒక్కొక్క అధ్యాయంలో ఉన్న అంశాన్ని ఒక్కొక్క శ్లోకంలో నిక్షిప్తం చేశారు గణపతి ముని. ఇందులో వికత్థనం, వికత్థనం అంటే తనను తాను పొగడుకోవడం అని అర్థం. ఇది ఒక దుర్లక్షణం, దీనికి ఆత్మస్థుతి అంటారు. రెండు దుర్లక్షణాలు కూడదు అని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఒకటి ఆత్మస్థుతి, రెండవది పరనింద, తనను తాను పొగడుకోవడం ఇతరులను నిందించడం. ఈ రెండూ కూడా దుర్మార్గ లక్షణాలు. అదేవిధంగా ఇక్కడ శుంభనిశుంభులు పంపించినటువంటి ధూమ్రాక్షుడు అనేటువంటి రాక్షసుడు అమ్మవారి వద్దకు వచ్చి తనను తాను పొగుడుకున్నాడు, అదేవిధంగా తన రాజులను కూడా పొగిడాడు. దాన్ని వికత్థనము అంటారు. ఆ పొగడ్త పూర్తయిందో లేదో అమ్మవారి యొక్క హుంకారం చేత బూడిదిగా మారిపోయాడు అని చెప్తున్నారు ఇక్కడ. నైవావాప వికత్థనం, ఇంకా పొగడ్త పూర్తి కాకుండానే యది యహుంకృత్యనలే అమ్మవారి యొక్క హుంకారానికి బూడిదయ్యాడు ధూమ్రాక్షుడు అనే కథావృత్తాంతాన్ని చెప్తున్నారు. ఈ ధూమ్రాక్షుడు అనే రాక్షసుడు పేరే చాలా చిత్రంగా ఉన్నది. అంటే పొగచూరిన కళ్ళవాడు అని, అంటే అజ్ఞానం కంటి నిండా పెట్టుకున్నటువంటి వాడు. అలాంటి అసురుడు అమ్మ వద్దకు వచ్చి ప్రగల్భాలు పలికి శుంభనిశుంభుల్ని చేపట్టమని లేకపోతే బంధించైనా తీసుకువెళతాను అని చెప్పగానే అమ్మవారు కనుబొమ్మలు ముడివేసి హుంకరించారు. ఆ హుంకారము నుంచి ఉద్భవించిన శక్తికి అతడు ఆహుతైపోయాడు. అందుకే యదీయ హుంకృతి అనలే హుంకారమన అగ్నిలో ధూమ్రాక్షోభవదాహుతి, ధూమ్రాక్షుడు ఆహుతైపోయాడు. అటువంటి ఆ జగదంబకు నమస్కరిస్తూ చాముండా శివదౌత్యవు యత్ కళే దారుణ విక్రమే భక్షయామాసతుర్మూర్తి కీర్తిభిస్సహ రక్షసాం. అమ్మవారి నుంచి వచ్చిన రెండు శక్తులు రాక్షసుల యొక్క కీర్తితో సహా వాళ్ళని మింగివేశాయి. ఆ మృంగిన శక్తులు రెండు, ఒకటి చాముండ ఇంకొకటి శివదూతి. ఈ చాముండా శక్తి గురించి గతంలో చెప్పుకున్నాం. ఈ చాముండ కాళీశక్తి అమ్మవారి యొక్క కనుబొమ్మల ముడిలోంచి ఉద్భవించారు ఈ జగదంబ. అదేవిధంగా అమ్మ దేహం నుంచి ఉద్భవించిన మరొక శక్తి శివదూతి. ఈ రెండు శక్తులు అమ్మవారి నుంచి వచ్చినటువంటి రెండు మాతృకాదేవతలు. ఈ శివదూతితో కలుపుకుంటే అష్టమాతృకులు అవుతారు. అలాంటి దివ్యమైనటువంటి శివదూతి శక్తి శివుని దూతగా పంపించింది శుంభని శుంభుల వద్దకు. బుద్ధి కలిగి మారారా సరే సరే, లేకపోతే అమ్మవారితో యుద్ధానికి సిద్ధం కండి అని. కానీ వారికి వినాశకాలం దాపురించింది గనక ఆ దౌత్యాన్ని లెక్క పెట్టలేదు. శివునే దూతగా పంపింది గనక ఆ శక్తికి శివదూతి అని పేరు వచ్చింది. ఈ విధంగా చాముండా శివదూతి అనే రెండు శక్తులు దారుణమైనటువంటి పరాక్రమాన్ని చూపించి రాక్షసుల్ని భక్షించాయి. యస్యా శూలే జగామస్తం యశశుంభని శుంభయోః నమామి విమలశ్లోకాం కౌశికీం నామ తాముమాం. కౌశికి అని పేరు కలిగిన ఉమాదేవికి నమస్కారము. శుంభని శుంభ సంహారానికి వచ్చిన ఆ తల్లి కౌశికి ఆ జగదంబ యొక్క శూలంలో శుంభని శుంభులు ఆహుతయ్యారు. ఆ తల్లి గురించి ఒక చక్కని మాట అన్నారు, విమల శ్లోకం అంటే నిర్మలమైన కీర్తి కలిగిన తల్లి. నిర్మలమైన కీర్తి అంటే పరబ్రహ్మ యొక్క స్వరూపమే నిర్మలము. అటువంటి నిర్మలత్వము కలిగిన కీర్తి అమ్మవారిది. ఆ కీర్తిని ఎవరు శ్లాఘిస్తున్నారో వారు కూడా నిర్మలురవుతున్నారు, అంటే వారు పాపరహితులవుతున్నారనే భావం. అటువంటి ఆ జగదంబ యొక్క చరిత్రను ఇంతవరకు మొత్తం వివరించడం జరిగింది. శుంభని శుంభ సంహారం వరకు సప్తశతలో ఉన్న వైభవం అంతా వివరించుకున్నాం, రెండు అధ్యాయాల్లో అందించారు. ముందే సప్తమాతృకలను చెప్పారు కనుక ఇక్కడ వాటి ప్రస్తావన తేలేదు. ఈ సప్తమాతృకలతో పాటు శివదూతి అనే శక్తి కలిస్తే అష్టమాతృకలు అవుతున్నాయి. అయితే సప్తశతలో మరొక తల్లిని కూడా చెప్పారు, ఆవిడ నారసింహి. మొత్తం నవమాతృకలు అవుతారు ఆ తల్లితో కలిపితే. అటువంటి సర్వమాతృకాశక్తుల సమూహ రూపమైనటువంటి కౌశికీదేవికి నమస్కరిస్తూ అమ్మవారి యొక్క దుర్గా రూపాల్లో మరొక రూపాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. యశోదా గర్భజననాత్
యశోదాం గోకులస్యతాం వందే భగవతీం నందాం వింధ్యాచల నివాసిని. జగదంబ యశోదాదేవి గర్భంలో జనించి గోకులానికి కీర్తి కలిగించింది అన్నారు. యశోదాదేవి గర్భంలో పుట్టిన అమ్మవారి పేరు నందాదేవి. అదేవిధంగా దేవకీదేవి గర్భంలో కృష్ణ పరమాత్మ జనించాడు. ఇటు అటు మార్చబడి భాగవత కథ జరిగినది. అంటే కృష్ణ పరమాత్మ యశోద వద్దకు మార్చబడ్డాడు, అదేవిధంగా యశోద యొక్క తనయ్య అయినటువంటి నందాదేవి దేవకీదేవి వద్దకు తీసుకురాబడింది. అప్పుడు అష్టమ గర్భంలో హరి పుడతాడు అని భయంతో కోపంతో ఎదురు చూస్తున్న కంసుడు ఎప్పుడైతే స్త్రీ పుట్టింది అని భావించాడో వెంటనే నందాదేవిని ఎలాగైనా సంహరించాలని చెప్పి ఆ పసిగొడ్డను పట్టుకుని నేల మీద విసిరికొట్టాడు. కానీ ఆ తల్లి గగనానికి ఎగసి భవ్యమైనటువంటి అష్టభుజాలతో సాక్షాత్కరించింది. కంసుని మందలించి హెచ్చరించి అటుపై వింధ్య పర్వతాలకు చేరింది ఆ తల్లి. ఆ వింధ్య పర్వతంలో ఉన్న తల్లి కొంతకాలానికి అక్కడున్న అసురుల్ని సంహరించి దేవతల్ని కాపాడింది. ఆ తల్లి వింధ్యాచల నివాసిని. వింధ్యవాసిని దేవి క్షేత్రం కాశీ కొంత దూరంలో మనకు కనబడుతున్నది. ఆ వింధ్యవాసిని దేవి పేరు నందాదేవి. నందునికి తనయ్యగా ఉద్భవించిన నందాదేవి అంటే ఆనంద స్వరూపిణి అని అర్థం. వందే భగవతీం నందాం వింధ్యాచల నివాసిని. దుర్గాదేవి యొక్క దివ్య స్వరూపాల్లో ఇది ఒకటి. ఇంతవరకు అనుష్టుప్ శ్లోకాల్లో చెప్పినటువంటి ఈ భవ్యమైన దేవీ మహాత్మ్య గాథ అమ్మవారి యొక్క కృపను మనకు కలిగిస్తున్నదని ఉద్దేశంతో ఈ స్తబకంలో చివరి శ్లోకాన్ని చెప్తున్నారు. అంబికాం ఉపతిష్టంతాం ఏతాశ్చండీమనుష్టుభః ప్రసన్నాః సాధ్వలంకారాః సిద్ధపద్మేక్షణా ఇవ. ఆ చండీదేవి కథని చెప్పినటువంటి అనుష్టుప్ శ్లోకములు అమ్మవారిని ఉపాసించుగాక సేవించుగాక అంటున్నారు. అంటే ప్రతి శ్లోకము అమ్మవారి సేవకే వినియోగింపబడుతున్నది. ఈ శ్లోకములు అమ్మవారిని ఎలా సేవిస్తున్నాయంటే సిద్ధవనితలు అమ్మవారిని ఎలా సేవిస్తారో ఈ శ్లోకములు అలా సేవిస్తున్నాయన్నారు. అమ్మవారిని సేవించే వాళ్ళలో సిద్ధ, చారణ, గంధర్వ, యక్షాది సర్వదేవతలు ఉంటారు. అందులో సిద్ధవనితల వలె ఈ శ్లోకములు సేవించుగాక అని చెప్పడంలో అద్భుతమైన భావం ఉన్నది. సిద్ధవనితలు అంటేనే సిద్ధిశక్తులు. ఈ శ్లోకములు సిద్ధవనితలు అంటే ఎవరు ఈ శ్లోకాన్ని పఠిస్తారో, శ్రవణం చేస్తారో, మననం చేస్తారో వారికి సర్వసిద్ధులు లభిస్తాయి. కనుక ఈ శ్లోకాలని సిద్ధవనితలతో పోల్చారు. ప్రతి ఉపమానం కూడా అర్థవంతంగా చేయడం గణపతి ముని యొక్క ప్రత్యేకత. అటువంటి మహిమాన్వితమైన చండీ అనుష్టుప్ శ్లోకాలని ఇంతవరకు చెప్పుకున్నాం. అటువంటి పరాశక్తికి నమస్కారం చేసుకుని ఇక్కడి నుంచి వరుసగా ఒక 4 స్తబకములు అమ్మవారి యొక్క అద్భుతమైన లీలన్నీ, దివ్య సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. అందులో 9వ స్తబకము కేవలం అమ్మవారి చిరునవ్వును మాత్రమే వర్ణిస్తున్నది. 25 శ్లోకాలు అమ్మవారి నవ్వు కనబడుతుంది. మొత్తంగా ఉమా సహస్రంలో అమ్మవారి నవ్వుకి సంబంధించిన శ్లోకములన్నీ ఒక దగ్గరికి తీసుకొస్తే అవే 100 పైన మనకు కనబడుతున్నాయి. ఒక నవ్వుపైనే 100 శ్లోకములు రచించారంటే గణపతి మును యొక్క కవిత, భావుకత, భక్తి, దర్శన శక్తి ఎంత అద్భుతమైనో మనకు అవగతమవుతూ ఉంటుంది. ఈ మందహాస శ్లోకముల్లో కొన్నిటి మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుందాం. శారద వలక్ష పక్ష క్షణదామయి మల్య శిక్షకోస్మాకం జాగర్తు రక్షణాయ స్థాను పురంధ్రీ ముఖ వికాస. శారద వలక్ష, వలక్ష అంటే తెలుపు. శారద వలక్ష పక్ష అంటే శరత్కాలంలో వచ్చే శుక్లపక్షపు క్షణద, క్షణద అంటే రాత్రి అని అర్థం. శారద ఋతువులో అనగా శరదృతువులోని శుక్లపక్షపు రాత్రుల్లో ఉన్న చంద్రునికి నిర్మలత్వం అంటే ఏమిటో నేర్పుతోంది అమ్మవారి చిరునవ్వు అన్నారు. సాధారణంగా శరత్కాలపు చంద్రుడు నిర్మలంగా ఉంటాడు అంటారు. అలాంటి చంద్రునికే నిర్మలత్వం అంటే ఏమిటో నేర్పుతోంది ఆ తల్లి. అంటే ఈ చంద్రుడు శిష్యుడైపోయాడు, అమ్మ నవ్వు గురువు అయిపోయింది. ఎప్పుడైనా శిష్యుడి కంటే గురువు గొప్పవాడు. అలాగా ఈ చంద్రుడి కంటే అమ్మవారి నవ్వు ఇంకా నిర్మలముగా ఉన్నది, చంద్రుడికే పాఠం నేర్పుతోంది. అలాంటి ఆ తల్లి యొక్క మందహాసము జాగర్తు రక్షణాయ, మమ్మల్ని రక్షించడంలో ఎల్లవేళలా మెలకువ కలిగి ఉండుగాక అన్నారు. అంటే ఎల్లవేళలా రక్షించడానికే ఉద్యుక్తమవుతున్నది అమ్మవారి యొక్క మందహాసం. చంద్రునికి శిక్షణ ఇప్పిస్తోంది అంటే అర్థం చంద్రాదులకు కూడా కాంతినిచ్చేటువంటి స్వయం ప్రకాశ రూపడి అమ్మవారు అనే భావాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. స్థాను పురంధ్రి ముఖ వికాస. పురంధ్రి అంటే పట్టపురాణి, అదేవిధంగా కుటుంబిని, ఇల్లాలు అని అర్థం. శివుని యొక్క ఇల్లాలైన అమ్మవారి యొక్క చిరునవ్వు మనల్ని అనుగ్రహించుగాక. ఇక్కడ చెప్పడంలో మళ్ళీ సమయాచారం, శివుని యొక్క పత్ని అని చెప్తూ తల్లిని తండ్రిని ఉభయుల్ని స్మరింపజేస్తున్నారు. అటువంటి అమ్మవారి మందహాసము మనల్ని రక్షించుగాక అని భావిస్తూ
ఇక్కడ నుంచి వరుసగా మందహాసం గురించి అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. అన్నీ మహిమాన్వితమైనవే. కొన్నిటి మనం భావన చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమవుదాం. సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. ఓం నమో హనుమతే నమః. మనం గోగ్రాసాన్ని దానం చేయటం వల్ల వచ్చినటువంటి ఫలితం చెప్పుకొని వస్తున్నాం కదా, ఆ ఫలితం చెప్పటానికే వీల్లేదు. ఎంతో గొప్ప ఫలం వస్తుంది చెప్పుకొచ్చాం కదా. అటువంటిది కోట్ల కొలది బంగారు పర్వతాలను, అసలు బంగారు పర్వతాలే కదా, బంగారు బొమ్మను గీచి ఇచ్చినా చాలు, ఇప్పుడు అది కూడా లేకుండా బంగారు వర్ణం వేయటానికి మనకు చేత కాదేమో అనిపిస్తుంది, వ్యా ఎందుకు అనిపిస్తుంది. కోట్ల సంఖ్యలో గోవులను కూడా దానం చేస్తే ఎంత ఫలం కలుగుతుందో ఊహించండి. ఆ కలిగే ఫలమంతా ఒక్క ఆంజనేయ స్వామి దర్శనంతోనే కలుగుతుందని స్వయంగా సుగ్రీవుడే చెప్పాడు. ఎక్కడ తీసుకొచ్చారు చూడండి కథను. ఇంతవరకు గొప్పది బంగారు, ఇంతవరకు దానంలో గొప్పది గోదానం, ఇంతవరకు జన్మలో గొప్పది మనిషి, ఇట్లా దాని యొక్క ఫలితాలు దానాల యొక్క ఫలితాలు చెప్పుకోవచ్చి. ఇంత చేస్తే ఇన్ని యజ్ఞయాగాదులు అని అర్థం. ఇన్ని యజ్ఞయాగాదులు ఇంత దానం చేస్తే వచ్చేటువంటి ఫలితం కేవలం స్వామి దర్శనంతోనే వస్తుంది, ఆంజనేయ స్వామి దర్శనంతోనే అన్నారు. నేను ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళా. ఆయన ఓం నమో హనుమతి అంటే చాలని కూడా చెప్పాను. ఓం నమో హనుమతి అని రాసినా చాలని చెప్పా. మనం చేయాలి కదా పని. అది గురువాజ్ఞ స్వయంగా తీసుకునేటువంటి ప్రతి ఒక్క శిష్యులు కూడా అది గొప్పగా చేయాలి కదా. ఓం నమో హన్నా గురువు చెప్పారంతే, నేను దీన్ని సాధిస్తాను అనే విధంగా ఓం నమో హనుమతే నమః అని చెప్పాలి కదా, రాయాలి కదా. సోమారితనం పడితే ఎట్లాంటి అంటే హనుమంతుడిని చూసిన వారు దానాను చేయవలసిన పని లేదు అని అర్థం కాదు. అక్కడ అయిపోయిందండి, స్వామిగారు చెప్పారండి ఓం నమో హనుమతి అంటే చాలంటండి, అన్నీ వస్తాయంటండి, రాస్తే అన్నీ వస్తాయంటండి, దర్శనం చేస్తే అన్నీ వస్తాయంటండి అని దానం చేయక ఊరికే ఉండటం కాదు ముఖ్యం. ఆ స్వామిని చూడటంతో అన్ని దానాలు చెయ్యగల సంపద మంచి బుద్ధి కలుగుతాయని చెప్పేసి అర్థమవుతుంది. ఇక్కడ కేవలం ఓం నమో హనుమతి నమః అన్నాను చాలని చెప్పుకొని వచ్చారు. ముందుకు మనం ముందున ఒక శ్లోకానికి వెళదాం. ముందు వచ్చేటువంటి శ్లోకం మనం ఈ మంత్రం అన్ని మంత్రాలు ఇవంతా కూడా చూస్తాం కొంచెం ఎట్లా ఉందో. హనుమన్నితిమే స్నానం, హనుమన్నితి మే స్నానం, హనుమన్నితి మే జప, హనుమన్నితి మే జప, హనుమన్నితి మే ధ్యానం, హనుమత్కీర్తనం సదా, హనుమత్కీర్తనం సదా. ఇది గంధమాదనుడు చేసినటువంటి స్తోత్రం అన్నారు. వానరగీత అని పేరు పెట్టారు కనుక గంధమాదనుడని కపివీరుడు ఉన్నాడని గ్రహించాలి మనం. హనుమానని పలకటమే నాకు పవిత్రమైనటువంటి స్నానం. బాగుంది, ఏదో పుణ్యనదుల్లో స్నానం చేస్తే మనకు పుణ్యం కలుగుతుందని చాలా ఎగబడి వెళుతుంటారు జనం అందరూ. పరమాత్ముడు ఎదురు కూర్చున్నప్పటికి కూడా అక్కడ యోచన చేస్తారు, తీర్థక్షేత్రానికి వెళ్ళాలా అండి అని. ఇదేమంటారండి చెప్పండి వాళ్ళకు. పోని వెళ్ళారనుకోండి, అక్కడ కూడా మనసంతా మళ్ళీ ఇంటి తట్టు. మనస్సు లేనటువంటి యాత్ర యాత్ర కాదని చెప్పారు కదా వేమన యోగి. స్నానాలు చేస్తేనేమి అని ఒక భజన కూడా మనం విన్నాం కదా. గుండు కొట్టుకుంటేనేమి, మనస్సు లేనటువంటి దానం చేస్తే ఏం ప్రయోజనం అన్నాము కదా. అట్లా హనుమాన్ అనటమే నా జపం, నా స్నానమైన స్మరణ చేయటం
ఆయన సన్నిధిలో ఉండటం, ఆయన తపస్సులో జపం చేయటం, హనుమాన్ అనటమే నా యొక్క ధ్యానము, జపము, ధ్యానము, పూజ. ఎల్లప్పుడూ నాకు హనుమత్ కీర్తనమే కావాలి. కేవలం హనుమాన్ స్మరణం, ఆ స్మరణతోనే నాకు ముక్తి. ఆ కేవల స్మరణంతో స్మరణతోనే నాకు జీవన్ముక్తి, స్నానము, సంధ్య అంతా అదే. ఈ స్తోత్రంలో గంధమాధనుడు ఉపాసనా విధానాన్ని చెబుతున్నాడు. ఉపాసన అంటే భక్తుడు తన ప్రతి పనిలోనూ ఇష్టదైవాన్ని దర్శించటమే. అన్ని సందర్భాల్లో గురువు ఇచ్చిన మంత్రాన్ని దర్శించటం, ఇష్టదైవాన్ని దర్శించటం. గురువు చెప్పినటువంటి మంత్రమే మన చెవిలో ఎప్పుడూ పడుతూ ఉండాల. సీతారామాభ్యాం అంటే అన్నామనుకోండి, అదే పడాలి ఎప్పుడు మనకు. ఓం హనుమతే నమః అదే పడాలి చెవిలో, ఎప్పుడూ అదే వినిపడుతూ ఉండాలి.